అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయన తయారు చేసి ఈ దేశానికి సమర్పించిన రాజ్యాంగం 66 సంవత్సరాలు అయినట్లుగా ఇటీవల పార్లమెంట్లో నవంబర్ 25, 26 దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆయన 125వ జయంతిని కలిపి పార్లమెంట్లో 2 రోజులు చర్చ జరపడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరుపుకునే అవకాశం లేదు. ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఒక దార్శనికుడు ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మళ్ళా నెమరు వేసుకునేటువంటి ఒక ఆలోచనని ఈరోజు చట్టసభలు లేకపోతే మాట్లాడే అవకాశమే లేదు. విధానాలు తయారు చేసే ఒక ఇన్స్టిట్యూషన్, ఈ ఇన్స్టిట్యూషన్ నుండి అంబేద్కర్ని మళ్ళా గుర్తు చేసుకునే ఒక ఆలోచనని తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఈరోజు తీసుకున్నారు. ఈరోజు చర్చని ప్రారంభిస్తున్న సందర్భంలో బీఎస్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అంగీకరించింది. కానీ సభలోకి వెళ్ళి కాల్ మనీ అనే పేరుతోటి అంబేద్కర్ మీద చర్చ జరగకుండా అంబేద్కర్ ఆలోచనని, రాజ్యాంగాన్ని, ఈ దేశానికి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారి ఆలోచన అంబేద్కర్ని గౌరవించాలి, ఈరోజు సభల్లో ఉన్న 175 మంది అంబేద్కర్ని గురించి మాట్లాడాలంటే వీళ్ళు ఎందుకు భయపడిపోతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. అంటే అంబేద్కర్ జయంతిని కానీ అంబేద్కర్ ఆలోచన కానీ చట్టసభల్లో మీరు ప్రస్తావించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారో కూడా మాకైతే తెలియటం లేదు. లేస్తే కాల్ గాళ్ళు, కాల్ మనీ, లేకపోతే ఇంకొకటి ఇది కాదు. కావాలంటే ఇది రేపు మాట్లాడుకోండి. దీనిలో అన్ని రాజకీయ పార్టీలలో బండారం బయటపడుతుంది. ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఈ వ్యాపారం ఉన్నట్టుగా కనబడలేదు. అన్ని రాజకీయ పార్టీలు దీనిలో ఆడిపోయినట్టుగా కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎంతటి వాళ్ళైనా సరే దీన్ని శిక్షించి తీరాలనే ఒక ఆలోచనకు వచ్చిన నేపథ్యంలో చట్టసభల్ని గౌరవించకుండా, అంబేద్కర్ని గౌరవించకుండా, అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని వ్యతిరేకించే మార్గాలను ఎందుకు ఎంచుకుందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ పదే పదే చట్టసభల్లో బీఎస్సీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి రండింటే దీన్ని స్టాల్ చేస్తాం, ఈరోజు జరగనేయం, ప్రీఆక్యుపైడ్ మైండ్తో వచ్చినట్టుగా కనబడతా ఉంది. అంటే అంబేద్కర్ ఆలోచనని, అంబేద్కర్ లేకపోతే చట్టసభలు లేవు, చట్టసభలు లేకపోతే మీరు లేరు, దీన్ని మర్చిపోయి ఈరోజు మీరు అంబేద్కర్ ఆలోచనే అసెంబ్లీలో మాట్లాడకూడదు, మాకు కాల్ మనీ కావాలా అనే ఉద్దేశంలో మాట్లాడటం ఇది దురదృష్టకరం. ఇది దళితుల్ని, అంబేద్కర్ వాదాన్ని, పార్లమెంటుని, పార్లమెంటరీ సిస్టమ్స్ని అవమానించినట్టుగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. ఇకనైనా సరే మీకు ఏమాత్రం అంబేద్కర్ మీద అవగాహన, గౌరవం, ప్రేమ ఉన్నట్లయితే చర్చలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజలు మిమ్మల్ని అసహించుకునేటువంటి ధోరణి కనపడబోతూ ఉంది.